హిందీ బిగ్ బాస్ సీజన్ 17లో అంకిత లోకాండే అనే సీనియర్ సీరియల్ యాక్టర్ మనందరికీ తెలిసిన ఆమె. అయితే సాధారణంగా 11 ఏళ్ల క్రిందట కలర్స్ అనే టీవీలో సుశాంత్ సింగ్ రాజ్పూత్ సరసన పవిత్ర రిష్ట్రా అంటే పవిత్ర బంధం అనే ఒక సీరియల్లో నటించారు ఈవిడ. కానీ ఇప్పుడు బిగ్ బాస్లోకి ఎంటర్ అవ్వటంతో ఈమె కాపురం కుప్పకూలిపోయేటట్టు అయింది. అసలు జరిగిన విషయం ఏంటి అంటే, ఇక్కడ అంకిత లోఖండే సీరియల్ యాక్టర్గా తనొక్కతే అడుగు పెట్టలేదు. మన తెలుగు సీజన్స్లో వరుణ్, సందేశ్, వితిక అలాగే రోహిత్, మరీనా లాగా ఇక్కడ తన భర్త విక్కీ జైన్తో అడుగు పెట్టింది. విక్కీ జైన్ సామాన్యమైన ధనవంతుడు కాదు, విలాస్పూర్లో ఒక రకంగా చెప్పాలి అంటే రాజ్యం నిండి రాజుని చెప్పొచ్చు, అంత డబ్బున్నవాడు అనమాట. ముఖ్యంగా చెప్పాలి అంటే వాళ్ళు ఉంటున్న ఇల్లే ఒక అపార్ట్మెంట్ అంటే ఒక ఫ్లాట్ 50 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. నా ఇక్కడ మన హైదరాబాద్లో పెద్ద పెద్ద స్టార్ సెలబ్రిటీలకి కూడా లేని ఇల్లు వికాస్ జైన్కి ఉండడం జరిగింది. అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. అయితే ఫ్యామిలీ వీక్లో వికాస్ జైన్ వాళ్ళ మదర్ అంటే అంకిత వాళ్ళ అత్తగారు బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టి మొత్తం అంకిత అలాగే మన వికాస్ జైన్కి సంబంధించి పూర్తిగా ఉల్టా పుల్టా చేసేసింది. దీనికి గల కారణం ఏంటి అంటే, సాధారణంగా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే కొంచెం దెబ్బలాడుకుంటారు, కొట్టుకుంటుంటారు, తిట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏమైందంటే అంకిత వాళ్ళిద్దరి మధ్య అంటే వికాస్ తన భార్య భర్తల మధ్య ఉన్న సంబంధంతో అంకిత ఒకరోజు వికాస్ని చంపదెబ్బ కొట్టింది. అయితే అది కొంచెం సీరియస్గా అయింది, కానీ వాళ్ళ మధ్య అయితే సంబంధం బాగానే ఉంది, వికాస్ కూడా ఏం అనుకోలేదు. కానీ వాళ్ళ అత్తగారు మాత్రం బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు రచ్చరంబోలా చేసేసింది ఆవిడ. అసలు నువ్వెవరితివి నా కొడుకుని కొట్టడానికి, మా పరువు గంగలో కలపడానికి నువ్వు వచ్చావా అంటూ ఇక చాలా విధాలుగా మాట్లాడటం జరిగింది. అయితే ఎక్కడైనా సరే జనరల్గా చెప్పాలి అంటే కొడుకు తల్లి సపోర్టే ఉంటాడు, భార్య కన్నా కూడా. ఇక అంకిత అలా అన్నందుకు మీ మదర్ నన్ను చాలా మాట్లాడినారు అంటే, అప్పుడు విక్కీ ఒక్కటే మాట చెప్తాడు ఏమనంటే, నువ్వు ఇన్ని అంటున్నావు, ఏ తండ్రి అయినా సరే కొడుకుని అన్ని కోట్ల మంది చూస్తున్న షోలో పెళ్ళం కొట్టింది అంటే మా పరువు పోదా అని విక్కీ అడుగుతాడు అనమాట. అయితే ఇక అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య కీచులాటలు పెరిగిపోయాయి. అంతటితో ఈ గొడవ ఆగలేదు. ఇక్కడ విక్కీ వాళ్ళ మదర్ అంటే అంకిత వాళ్ళ అత్తగారు బయట మీడియా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అంకిత వికాసల విషయంలో జరిగిందంతా కూడా బయట పెట్టడంతో అది పెద్ద రచ్చ అయిపోయింది. ఇక దాంతో అంకిత అలాగే వికాస్ జైల మధ్య గొడవలు రోజు రోజుకి పెరిగిపోతూ వచ్చాయి. దీనికి తోడు మన్నారా చోప్రా అని మన తెలుగులో కూడా నటించింది, ప్రియాంక చోప్రా వాళ్ళ కజిన్ అనమాట. అయితే మన్నారా చోప్రాతో తన భర్త క్లోజ్ గా ఉండడం అంకితకు నచ్చలేదు. ప్రతి నిమిషం అంకిత ఇక్కడ విక్కీతో గొడవ పడుతూ ఉండేది మన్నారా విషయంలో. మన్నారా అలాగే వికాస్ ఇద్దరు కూడా బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్పే పెట్టుకున్నారు అక్కడ. ఎందుకంటే మన్నారా ఎప్పుడు భయ్యా భయ్యా అనేది, ఇంకా ఈవెన్ వికాస్ కూడా మన్నారాని ఎప్పుడు సిస్టర్ స్వభావంతోనే చూశాడు. కానీ అంకిత మాత్రం లేనిపోని అనుమానాలు కట్టి వికాస్ని మన్నారా విషయంలో తప్పు చేస్తూ వచ్చింది. ఆ విషయం మీద కూడా చాలా ట్రోలింగ్. ఇక మొత్తానికి కనుక చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరి మధ్య బిగ్ బాస్ పుణ్యమ అంటూ దూరం అయితే బాగా పెరిగిపోయింది. ఇక ఎంతలాగా వీళ్ళ దూరం పెరిగిపోయింది అంటే దాదాపుగా విడాకుల రేంజ్ దాకా వెళ్ళిపోయింది. కాకపోతే ఇక్కడ వికాస్ జైన్ చాలా మంచివాడు, ఒక మాటలో చెప్పాలి అంటే భర్తగా ఎంతో గొప్పగా అంకితను అర్థం చేసుకున్నాడు. దాంతో ఇక వాళ్ళ బంధం నిలవాలని మనం కూడా ఆశిద్దాం.